వేసవికాలంలో మానవ శరీరానికి ఎక్కువ శాతం నీళ్లు త్రాగాలి. నీళ్లు తాగని కారణంగా ప్రస్తుత కాలంలో చాలామందికి కిడ్నీలో రాళ్ళ సమస్య ఎక్కువైందని డాక్టర్లు అంటున్నారు. కిడ్నీలో రాళ్ళు ఏర్పడడానికి కారణాలేంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ మాటల్లో విందాం. ఈరోజు వేసవికాలంలో ప్రధానంగా ఎక్కువ మంది కిడ్నీ స్టోన్స్తో హాస్పిటల్ చుట్టూ తిరగడం జరుగుతుంది. దీనికి ప్రధానమైన కారణం నీళ్ళు సరిగా తీసుకోకపోవడమే. ఎందుకంటే సమ్మర్లో ఎక్కువ డీహైడ్రేషన్ అయిపోవడం వల్ల అవసరమైన ప్రతి ఒక్కళ్ళు కూడా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతాయి. రకరకాల సైజుల్లో, చాలా చిన్న సైజులో ఫామ్ అవుతుంది. వెంటనే మళ్ళీ యూరిన్ వచ్చి వాటిని ఫ్లష్ అవుట్ చేసేస్తుంది, అంటే బయటికి పంపించేస్తుంది బ్లాడర్ దాకా. అందువల్ల ఎవరు కిడ్నీ స్టోన్స్తో బాధపడరు. కొద్దిమంది ఏంటంటే మాంసాహారం ఎక్కువ తినే అలవాటు ఉంటుంది, ఇది కూడా యూరిక్ యాసిడ్ స్టోన్స్ కారణం. ఎక్కువ శాతం 90% కాల్షియం స్టోన్సే ఉంటాయి. ఈ కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అంటారు. ఈ కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ వల్లే ఎక్కువ మంది ప్రజెంట్ అవుతారు. 4 mm సైజ్ కంటే కూడా తక్కువ ఉన్న ప్రతి స్టోన్ కూడా బయటకు వచ్చేస్తుంది. 4 mm కంటే ఎక్కువ ఎప్పుడైతే ఉన్నదో దాన్ని మనం కింద నుంచి స్కోప్తో వెళ్ళి, యూరిట్రోస్కోప్తో వెళ్ళి దాన్ని మళ్ళీ మనం ఫైర్ చేసి దాన్ని చిన్న ముక్కలుగా చేసి బయటకు తీసుకురావాల్సి వస్తుంది. ఇలా కొద్ది మందిలో జరుగుతుంది. ఎక్కువ మంది కిడ్నీ స్టోన్స్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ 2 సార్లు ఫాలోఅప్కి రారు. తగ్గిపోయింది కదా, మనకి నొప్పి లేదు, ఏం లేదు అనుకుంటారు. కానీ చాలాసార్లు ఏమవుతుందంటే సైలెంట్గా కిడ్నీ పాడైపోతుంది. వెనక్కి యూరిన్ అంతా వెనక్కి వెళ్ళడం వల్ల కిడ్నీ పొంగిపోయి ఆ కిడ్నీ పూర్తిగా పాడైపోతుంది. చాలాసార్లు అలాంటివి కూడా చూడడం జరిగింది మేము. ఎందుకంటే 2వ సారి ఫాలోఅప్కి మనకు అవసరం లేదు అని అనుకుని వాళ్ళు అనుకోవడం వల్ల ఎక్కువసార్లు కిడ్నీ పోయే అవకాశం ఉంది. దాన్ని ఏంటంటే హైడ్రోనెఫ్రోసిస్ అంటారు. హైడ్రోనెఫ్రోసిస్ వచ్చిందంటే కిడ్నీ పూర్తిగా పాడైపోతుంది. ఈ కిడ్నీ స్టోన్స్ రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త అంటే ఎక్కువసార్లు మనం పాలకూర కానీ నాన్ వెజ్ కానీ చాలా తగ్గించాలి. పాలకూర పూర్తిగా మానేస్తే మంచిది. పాలకూర కూడా ఒక కిడ్నీ స్టోన్స్ రావడానికి అదొక కారణం. రెండోది నాన్ వెజ్ ఫుడ్ చాలా తగ్గించాలి. యూరిక్ యాసిడ్ లెవెల్స్ కొద్దిమందిలో ఎక్కువ ఉంటుంది. కొద్దిమంది హెచ్ఐవి మందులు వాడతారు. హెచ్ఐవి మందులు వాడినప్పుడు ఇండినావీర్ అనే ఒక డ్రగ్ వాడడం వల్ల కొద్దిమందిలో స్టోన్స్ ఫామ్ అవుతాయి. దాన్ని ఇండినావీర్ స్టోన్స్ అంటారు. కొద్దిమంది మిక్స్డ్ స్టోన్స్ ఉంటారు, ట్రిపుల్ ఫాస్ఫేట్ స్టోన్స్ అని, కాల్షియం మెగ్నీషియం కలిపిన స్టోన్స్ ఉంటాయి. అవి కూడాను ఒక రకంగా మనకి స్టోన్స్ని క్రియేట్ చేసి చాలా పెయిన్ వస్తుంది. ఈ కిడ్నీ స్టోన్స్ పెయిన్స్ ఎలా ఉంటుందంటే గర్భిణీ స్త్రీలు ప్రసవం అయితే ఎంత పెయిన్ ఉంటుందో అంతకంటే ఎక్కువ పెయిన్ చెప్తారు పేషెంట్లు. ఎందుకంటే నిజానికి అలా ఉంటుంది. అంత చిన్న ల్యూమెన్లోంచి బాగా గరుగ్గా ఉన్న స్టోన్ వెళ్ళేటప్పుడు చాలా దాన్ని కోలిక్ అంటారు. అందుకనే దాన్ని రేనల్ కోలిక్ అంటారు. ఇప్పుడు గాల్ బ్లాడర్లో స్టోన్ వచ్చినా కోలిక్ అంటారు. ఈ కోలిక్ అనే పెయిన్ అసలు మనం దాన్ని ఎటువంటి ఎక్స్ప్లెయిన్ చేయలేము. అది ఒకసారి అనుభవించిన వాడిని అడిగితే చెప్తాడు. అప్పుడు ఆ టైంకి మన 100,000 రూపాయలు నీ ఫీజు అన్నా సరే దే ఆర్ రెడీ టు పే, అంత నొప్పి వస్తుంది కిడ్నీ స్టోన్ వచ్చినప్పుడు. రెండోది ఈ కిడ్నీ స్టోన్స్ని మనం ఎలా అరికట్టాలో మనం తెలుసుకున్నాం. మెయిన్ వాటర్ ఎక్కువ తీసుకోవడమే ప్రధానమైంది. ఎప్పుడైతే వాటర్ ఎక్కువ తీసుకుంటామో మన కిడ్నీ స్టోన్స్ ఫ్లష్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ రాకుండా ఉండాలంటే యూరిక్ యాసిడ్ స్టోన్స్ రాకుండా ఉంటే నాన్ వెజ్ పూర్తిగా మానేయడం మంచిది. సీరం యూరిక్ యాసిడ్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ వస్తుంది అంటే స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉందని అర్థం. కిడ్నీ స్టోన్స్ వచ్చినప్పుడు కూడా నెక్స్ట్ కూడా యూరిన్ కూడా ఇన్ఫెక్ట్ అయిపోతుంటుంది ఫ్రీక్వెంట్గా మంట రావడం. ఇంకోటి కిడ్నీ స్టోన్స్ వచ్చినప్పుడు బొడ్డులోకి నొప్పి రావడం, తొడలోకి నొప్పి రావడం, బీర్జాల్లో ఒక నొప్పి దిగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి జరిగినప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవాలి. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసుకుంటే అది ఏ లొకేషన్లో ఉంది, అంటే కిడ్నీ నుంచి బ్లాడర్ మధ్యలో ఉందా, కిడ్నీలో ఉందా, లేకపోతే బ్లాడర్ దగ్గరికి వచ్చిందా, ఇవన్నీ మనకు క్లియర్గా తెలుస్తుంది. సైజ్ కూడా మనకు ఒక అవగాహన వస్తుంది. ఇంకా అప్పటికి ఇంకా దానిలో తెలియకపోతే సీటీకేఈవీ అనే టెస్ట్ చేయించుకోవాలి. ఈ సీటీకేఈవీ చేసుకొని యూరిన్ టెస్ట్ కూడా చేసుకుంటే మనకు ఒక క్లియర్ కట్ అవగాహన వస్తుంది. దాన్ని బట్టి నెక్స్ట్ ఫర్దర్గా మనం ఏం చేయాలన్నది తెలుస్తుంది. 10 రోజులు 15 రోజుల తర్వాత కూడా మళ్ళీ ఫాలోఅప్కి వచ్చి మళ్ళీ స్కాన్ ఫాలోఅప్ స్కాన్ కూడా చేయించుకుంటే అన్ని విధాలా మంచిది.